हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल स्वाति फैशन व्लॉग्स। चाला अंटे चाला डिवोशनल डिजाइन अंडी। इदी श्रीकृष्ण पादम, लॉर्ड श्रीकृष्ण पादम। दीन कोसम नेनु डिजाइन फर्स्ट आफ् आल ट्रेस चेसुकुन्नानु, नेट लो डाउनलोड चेसुकोनि ट्रेस चेसुकुन्नानु। इक फस्ट नेक लाइन गा ई विधंगा वेसुकुन्नानंडि। మీ ఇష్టం అండి, దీనికి సింపుల్ నెక్ లైన్ వేసుకుంటే డిజైన్ హైలైట్ అవుతుంది. ఫస్ట్ బాల్ చైన్, నెక్స్ట్ స్టోన్ లేస్, తర్వాత మళ్ళీ బాల్ చైన్, మళ్ళీ ఏమో బ్లూ కలర్ అంటే కాంట్రాస్ట్ కలర్ డోరీ స్టిక్ చేశాను, దాని కింద బాల్ చైన్ పెట్టాను. నెక్స్ట్ ఇక డిజైన్ ఎంటర్ అయిపోదాం. ఇప్పుడు ఈ డిజైన్లో వచ్చేసి మనం వన్ బై వన్ ఫిల్ చేసుకుంటూ వస్తాము. ఫస్ట్ ఏమో ఇక్కడ ఈ నెమలి పించానికి కాంట్రాస్ట్ బ్లూ కలర్ యూస్ చేశానండి. నా శారీలో బ్లూ కలర్ ఉంది, రాయల్ బ్లూ, అది ఫిక్స్ చేశాను కుందన్స్. నెక్స్ట్ ఈ ఈ ఫ్లూట్కి పింక్ కలర్ స్టోన్ లెస్ ఫిక్స్ చేశాను. నెక్స్ట్ లెగ్స్కి ఈ రాయల్ బ్లూ కలరు బీడ్స్, గ్లాస్ బీడ్స్ యూస్ చేసేసి మొత్తము స్టిక్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఏమో దీన్ని థ్రెడ్కి ఎక్కించుకొని స్టిక్ చేసేసి మళ్ళీ స్టిచ్ వేయాలండి, పైన ఊడిపోకుండా ఉంటాయి. చాలా సింపుల్ డిజైన్ కదా, అందుకనేసి నేను ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. మీకు ఇది చూడంగానే అర్థమైపోతుంది, దీనికి పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదండి. ఇంకా ఏదైనా మీకు డౌట్స్ వస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా టూ లెగ్స్కి మొత్తం ఇలా చూడండి, కింద దోతీలాగా మొత్తము స్టిక్ చేసేసి తర్వాత సేఫ్టీ స్టిచ్చెస్ వేసుకోండి. నెక్స్ట్ పాదాలకు వస్తే మనము ఇందులో ఈ చుట్టూ ఉండే పట్టీలకి మనము సిల్వర్ కలరు బీడ్స్ యూస్ చేసేసి ఫిల్ చేసేయాలి. నెక్స్ట్ పాదానికి ఇలా గోల్డ్ కలర్ పెట్టుకున్నానండి నేను, గోల్డ్ కలర్తో టోటల్ బాల్ చైన్ యూస్ చేసేసి స్టిక్ చేసేసాను. నెక్స్ట్ ఈ పట్టీలు సేమ్ మనకు పట్టీలు అపీరెన్స్ ఉండేలాగా సిల్వర్ కలరు కొద్దిగా బీడ్ పెద్ద సైజ్ తీసుకోండి. ఇది 2.5 mm ఉంటుంది. ఇలాంటి బీడ్స్ యూస్ చేసేసి ఇలా చేయండి. ఫస్ట్ స్టిక్ చేసేసి మళ్ళీ స్టిచ్ చేసేయండి. సేమ్ మనకి వెండి పట్టీలాగే ఉంది కదండి అపీరెన్స్. ఇక ఇది ఇంకా క్లారిటీ ఉండాలంటే దీని కింద మువ్వలు కూడా అటాచ్ చేసేద్దాము. అక్కడక్కడ మనం ఈ విధంగా లోరెల్స్ అక్కడక్కడ స్టిచ్ చేయండి. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఒరిజినల్గా అనిపిస్తుంది చూడండి. నెక్స్ట్ పైన ఈ విధంగా పింక్ కలరు కుందన్స్ యూస్ చేశాను, దానిపైన ఇలా తిలకం షేప్ అంటే నామం షేపు గోల్డ్ కలరు యూస్ చేసి స్టిచ్ చేశానండి. ఇక మనం పైన నెమలి పించానికి వచ్చేద్దాము. అంతా ఆల్మోస్ట్ కింద పార్ట్ అంతా ఫినిష్ అయిపోయింది. ఈ నెమలి పించం కోసం ఇలా నేను యాంటిక్ షుగర్ బీట్స్ తీసుకుంటున్నానండి. వీటిని ఇలా నీడిల్కి ఎక్కించండి. ఇది ఎక్కించే మెథడ్ నేను చాలా వీడియోస్లో చెప్పినాను, ఇలా ఈజీగా ఎక్కించచ్చు మీరు. ఇలా దారానికి ఎక్కించుకొని ఇంకో సైడ్ దించేయండి. నెక్స్ట్ దీనికి సేఫ్టీ స్టిచ్చెస్ వేసుకోండి. ఇక టోటల్ ఈ పింఛానికి ఇటు సైడ్ అటు సైడ్ థ్రెడ్ యూస్ చేసి ఫిల్ చేయాలి. దీనికన్నా ముందు మనం ఈ లెగ్ పార్ట్లో వద్దాము. ఇక్కడ స్టోన్ చైన్ యూస్ చేసి స్టిక్ చేశానండి. ఈ వైట్ స్టోన్ చైన్ యూస్ చేయడం వల్ల మనకి చాలా షైనీనెస్ వస్తుంది, అందుకని మధ్యలో ఫ్లూట్ మధ్యలో కూడా ఇంకొక లైన్ వేశాను వైట్ స్టోన్ లెస్. నెక్స్ట్ నెమలి పింఛానికి ఈ కలర్ యూస్ చేస్తున్నానండి. యాక్చువల్గా పింఛం ఎక్కువ ఈ కలర్లో ఉంటుంది కదా అనేసి ఈ కలరు. ఇదేమో టూ లైన్స్ తీసుకొని ఇలా స్టిక్ చేశానండి. ఇక ఈ పింఛం మధ్యలో కుందని స్టిక్ చేశాం కదా, దాని చుట్టూ గ్లూ అప్లై చేసేసి నేను టూ కలర్స్ బాల్ చైన్ వేస్తున్నానండి, పింక్ కలర్ అండ్ ఆలివ్ గ్రీన్ కలరు. నా దగ్గర ఈ కలర్సే ఉన్నాయి, అవే కరెక్ట్ అనిపించింది, అలా వేస్తున్నాను. ఇక పాదంలో ఏమో క్లిప్ స్టోన్స్ స్టిచ్ చేశాను టోస్ లాగా చూడండి. ఫస్ట్ ఏమో పెద్ద క్లిప్ స్టోన్, తర్వాత చిన్నవి. ఇక ఫ్లూట్ రిమైనింగ్ది ఫిల్ చేసేసానండి స్టోన్ చైన్తో యాజ్ యూజువల్. ఇంతే అండి, ఇక 90% డిజైన్ కంప్లీట్ అయింది. ఇక రిమైనింగ్ పారాణి ఉందండి. పారాణి కోసం ఇలా గ్లూ అప్లై చేసుకున్నాను, రెడ్ కలర్ కుందన్స్ ఫిక్స్ చేస్తున్నానండి పాదాలకి నేను. ఇటు సైడ్ అటు సైడ్ చూడండి, గ్యాప్ కొద్దిగా గ్యాప్ పెట్టేసి ఫిక్స్ చేసేయండి చాలు. ఇక దీనికి మీరేం స్టిచ్ చేయాల్సిన పని లేదు. ఇక నెక్ లైన్కి వచ్చేసి ఇంకొద్దిగా హైలైట్ చేద్దామనేసి ఈ విధంగా క్లిప్ స్టోన్ స్టిక్ చేస్తున్నానండి. ఇవి వచ్చేసి లీఫ్ షేప్ క్లిప్ స్టోన్స్ అండి, మీడియం సైజు. టోటల్ ఇలా 1x1 స్టిక్ చేసుకుంటూ రండి. చూడండి, రెండింటి మధ్యలో ఇంకొక క్లిప్ స్టోన్ పట్టేంత గ్యాప్ మాత్రం ఉంచండి. ఇలా ఎగ్జాక్ట్గా సేమ్ మీరు స్టిక్ చేస్తే లుక్ చాలా బాగుంటుందండి. టోటల్ నేను స్టిక్ చేసేసాను చూడండి,
ఇక నాకు అక్కడికి డిజైన్ మొత్తం ఫినిష్ అయిపోయింది. ఇక ఫ్రేమ్ నుంచి తీసేసి క్లాత్ బూటీస్ కోసం అక్కడక్కడ గ్లూ పెట్టుకున్నాను. దీనికి కూడా నేను సేమ్ లీఫ్ షేప్ క్లిప్ స్టోన్స్ ఏదైతే నేను లెగ్ లైన్లో యూస్ చేశానో అవే ఫిక్స్ చేస్తున్నాను. దాని కింద చిన్నది ఇంకొక క్లిప్ స్టోన్ పెడుతున్నాను, ఒక డ్రాప్ లాగా జస్ట్. దీనికి కూడా గ్లూ పెట్టేసి మొత్తం స్టిక్ చేసేయండి అక్కడక్కడ. చూడండి, ఓవరాల్గా డిజైన్ అయితే ఫినిష్ అయిపోయింది. లుక్ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఈ డిజైన్ చూడగానే ఒక డివోషనల్ ఫీలింగ్ అయితే వస్తుంది మైండ్లో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.